టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా మళ్ళీ చిక్కుల్లో పడ్డారు. సెల్ఫీ దాడి కేసులో నిందితురాలైన యూట్యూబర్ సప్నా గిల్ పృథ్వీ షా పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మర్యాదకు భంగం కలిగించినందుకు గాను పృథ్వీ షా పై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల క్రితం ముంబైలోని ఓ హోటల్ వద్ద సెల్ఫీ విషయంలో పృథ్వీ షా అతడి స్నేహితులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పృథ్వీ సెల్ఫీ దిగేందుకే నిరాకరించడంతో అతడితో దురుసుగా ప్రవర్తించడమే కాక స్నేహితుడి కారును ధ్వంసం చేశారు దుండగులు. అంతేగాక తప్పుడు కేసు పెడతామంటూ నిందితులు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సప్నా గిల్ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సప్నా గిల్ను కోర్టులో హాజరుపరచగా ఆమెకు 3 రోజుల కస్టడీ విధించారు. టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మళ్లీ చిక్కుల్లో పడ్డారు. సెల్ఫీ దాడి కేసులో నిందితురాలైన యూట్యూబర్ సప్నా గిల్ పృథ్వీ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మర్యాదకు భంగం కలిగించినందుకు గాను పృథ్వీ షాపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల క్రితం ముంబైలోని ఓ హోటల్ వద్ద సెల్ఫీ విషయంలో పృథ్వీ షా అతడి స్నేహితులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పృథ్వీ సెల్ఫీ దిగేందుకే నిరాకరించడంతో అతడితో దురుసుగా ప్రవర్తించడమే కాక స్నేహితుడి కారును ధ్వంసం చేశారు దుండగులు. అంతేగాక తప్పుడు కేసు పెడతామంటూ నిందితులు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సప్నా గిల్ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సప్నా గిల్ను కోర్టులో హాజరుపరచగా ఆమెకు 3 రోజుల కస్టడీ విధించారు.